తలకి నూనె రాసుకోవటం అవసరమా? తలకి నూనె రాసుకోకపోతే వెంట్రుకలు రాలిపోతాయా? ఏ నూనె మంచిది? ఇటువంటిది అనుమానాలు చాలామందిని పీడిస్తూ ఉంటాయి. నూనె అనేది ఓల్డ్ గ్రాండ్ మదర్స్ కండిషనర్ అని నేను అంటానండి. అప్పట్లో సీకాకాయతోటి ఉసిరికాయలతోటి తలంటుకునేవాళ్ళు, షాంపూలు ఉండేవి కాదు. దీనివల్ల ఈ సోప్ నట్స్ వల్ల హెయిర్ బాగా డ్రై అయిపోయేది. సో ఈ హెయిర్ డ్రై అవ్వటాన్ని సాఫ్ట్ చేయాలి అంటే అది మనం చెప్పినట్టు జడ వేసుకోవాలి, మన మాట వినాలి అంటే నూనె రాయాల్సి వచ్చేది. సో అందువలన అప్పట్లో తప్పకుండా అందరినీ నూనె రాసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం షాంపూస్ వాడుతున్నాము. షాంపూస్లో కెమికల్స్ మైల్డ్ ఉంటాయి. ఆ సర్ఫెక్టెంట్ అనేది షాంపూలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సర్ఫెక్టెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి మురికి అంతా పోతుంది, తల మీద కానీ వెంట్రుకల మీద కానీ. సర్ఫెక్టెంట్ మైల్డ్గా ఉంటే మురికి పోదు కానీ హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది. సో మంచి సర్ఫెక్టెంట్స్ వాడటం వల్ల ఇప్పట్లో వచ్చిన షాంపూస్ అన్నీ హెయిర్ డిస్ట్రాయ్ చేయకుండా, డ్రై అవ్వకుండా సాఫ్ట్గానే ఉంచి మురికిని తీసేస్తున్నాయి. అందువలన ఇప్పుడు నూనె రాసుకోవడం అంత ముఖ్యం కాదు. నూనె వల్ల హెయిర్ పెరగదండి, బట్ టెక్స్చర్ ఆఫ్ హెయిర్ బాగుంటుంది. అంటే స్మూత్గా షైనీగా కనపడటానికే హెయిర్ ఆయిల్ అనేది వాడాలి. అంతకు మించి హెయిర్ గ్రోత్కి నూనె పనిచేయదు. సో నల్లగా నిగ్నిగలాడాలి, సాఫ్ట్గా ఉండాలి అంటే హెయిర్ ఆయిల్ వాడాలి. కానీ మంచి కండిషనింగ్ షాంపూస్ వాడేవాళ్ళు, స్పెషల్గా కండిషనర్స్ అని వాడే వాళ్ళకి హెయిర్ ఆయిల్ అవసరం లేదు. ఎటువంటి వాళ్ళు హెయిర్ ఆయిల్ అస్సలు వాడకూడదు? అడాల్సెంట్ ఏజ్, యంగ్ ఏజ్ వాళ్ళు, పింపుల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీపు మీద షోల్డర్స్ మీద సన్న పొక్కు ఉన్నవాళ్ళు, లేదంటే డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, అంటే మనకి చుండ్రు ఉన్నవాళ్ళు నూనె అనేది రాయకూడదండి. ఎందుకంటే ఆయిలీ స్కాల్ప్లో మీకు ఈస్ట్ పెరుగుతుంది. ఆ ఈస్ట్కి ఫుడ్డే ఆయిల్ అన్నమాట. సో మీరు ఎంత ఆయిల్ రాస్తే, నూనె ఏ నూనె అన్నా కానీ రాయండి, కొబ్బరి నూనె రాయాల్సిన, నువ్వుల నూనె రాసిన, మన ఆల్మండ్ ఆయిల్ రాసిన, ఏ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ రాసినా కూడా ఈ ఈస్ట్కి మీరు ఫుడ్ పెట్టి పోషిస్తున్నట్టు. ఆ ఈస్ట్ పెరిగి మనకి చుండ్రు పెరుగుతుంది. సో మీకు తప్పకుండా నూనె రాసే అలవాటు కనుక ఉంటే ఏ ఆయిల్ అన్నా రాయండి. ఇటువంటి వాళ్ళు మాత్రం తలకి నూనె రాయకుండా హెయిర్ షాప్స్, అంటే ఈ కింద నుంచి 2 ఇంచెస్ అవే ఫ్రమ్ ద స్కాల్పే వెంట్రుకలకి నూనె రాయాలి. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కానీ, అడాల్సెంట్ ఏజ్ వాళ్ళు కానీ ఈ విధంగా కనుక నూనె రాసుకుంటే తలకి రాయకుండా ఉట్టి హెయిర్ షాప్స్కి, అప్పుడు తప్పకుండా హెయిర్ షైనీగా ఉంటుంది అండ్ డాండ్రఫ్ కూడా పెరగదు. సో హెయిర్ ఆయిల్ ఈజ్ అ గుడ్ కండిషనర్ అని గుర్తుపెట్టుకోవాలి. కండిషనర్ స్పెషల్గా వాడేవాళ్ళు, 2 రకాల కండిషనర్స్ ఉంటాయండి, రిన్స్ ఆఫ్ కండిషనర్స్, లీవ్ ఆన్ కండిషనర్స్. రిన్స్ ఆఫ్ కండిషనర్ అంటే మనం తలంటుకున్నాక షాంపూతోటి హెయిర్ని వాష్ చేసుకుని కండిషనర్ని కొంచెం సేపే, 1 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకే అప్లై చేస్తాము. అండ్ ఓన్లీ కండిషనర్ రాసే పద్ధతి ఉట్టి హెయిర్ షాఫ్ట్స్కి రాయాలండి. తలకి ఎప్పుడు కూడా కండిషనర్ వాడకూడదు, వాడితే కనుక జుట్టు రాలటం ఎక్కువ అవుతుంది. సో హెయిర్ షాఫ్ట్స్కి కండిషనర్ అప్లై చేసి 5 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి. వీటిని రిన్స్ ఆఫ్ కండిషనర్స్ అంటాము. లీవ్ ఆన్ కండిషనర్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే హెయిర్ బాగా కర్లీగా ఉండి, బాగా డ్రై ఫ్రిజీగా ఉన్నవాళ్ళు, రఫ్గా ఉన్నవాళ్ళు లీవ్ ఆన్ కండిషనర్స్ వాడతారండి. తలంటుకున్నాక తడితల మీద కొంచెం కండిషనర్ హెయిర్కి రాసేసి హెయిర్ షాఫ్ట్కి అట్లానే ఉంచేసే కండిషనర్స్ని లీవ్ ఆన్ కండిషనర్స్ అంటాము. సో ఈ రెండు విధాల కండిషనర్స్ వాడే వాళ్ళకి యూజువలీ హెయిర్ ఆయిల్ అవసరం లేదు. చాలామందికి నూనె రాసుకోకపోతే తలనొప్పి అంటారు, తలనొప్పి వస్తుంది అని. ఇది సైకలాజికల్ అండి, అంటే అలవాటు అయిపోయి ఇట్లా అనిపిస్తుంది. తప్పకుండా అట్లాంటి వాళ్ళకి హెయిర్ ఆయిల్ రాసుకుని మసాజ్ చేస్తే తలనొప్పి రాదు అన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ అటువంటిది ఏమీ ఉండదు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా హెయిర్ ఆయిల్ స్కాల్ప్ మీద రాయకూడదు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ హెయిర్ ఆయిల్ ఈజ్ అ గుడ్ కండిషనర్, ఇట్ ఈస్ నాట్ అ మెడిసిన్ ఫర్ హెయిర్ గ్రోత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ రాసే హ్యాబిట్ ఉంటే 2 అవర్స్ బిఫోర్ హెడ్ బాత్ రాసుకుంటే సరిపోతుంది. అది కూడా కండిషనింగ్ ఎఫెక్ట్కి, అంటే హెయిర్ స్మూత్గా ఉండటానికి మాత్రం అని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి. సో ఎటువంటి హెయిర్ ఆయిల్ అయినా బెటరే, కానీ అన్నిటికంటే
ఉన్న హెయిర్ ఆయిల్స్ లో ఉత్తమము కోకోనట్ ఆయిల్ అండి. సో అన్నిటికంటే బెస్ట్ కోకోనట్ ఆయిల్. ఒకవేళ వాడేటట్టయితే 2 hours బిఫోర్ హెడ్ బాత్ వాడి తర్వాత తలంటి చేసుకోవటం మంచి పద్ధతి. సో ఈరోజు ఈ హెయిర్ ఆయిల్స్ గురించి తెలుసుకున్నారు. బట్ కండిషనింగ్ ఎఫెక్ట్ కూడా మీరు కంపల్సరీగా బాగా బాగా డ్రై ఉన్నవాళ్ళు కండిషనింగ్కి ఎటువంటి ఆయిల్ వాడాలి అని అంటే, అప్పుడు 4 oils కలిపిన కాన్కాక్షన్, అంటే మన క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్, 4 oils ఈక్వల్ మోతాదులో 1/4, 1/4, 1/4, 1/4 కలిపి పెట్టుకోండి. జస్ట్ 2 hours బిఫోర్ హెడ్ బాత్ హెయిర్కి అప్లై చేసి వాష్ చేసుకుంటే హెయిర్ సాఫ్ట్గా షైనీగా ఉంటుందండి. సో ఈ కండిషనింగ్ బాగా డ్రై ఉన్న వాళ్ళకి ఇది అప్లై చేసుకోవచ్చు. బట్ హెయిర్ ఆయిల్కి హెయిర్ గ్రోత్కి ఎటువంటి సంబంధం లేదు అని ఇంకొకసారి చెప్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ any myths and facts you can actually find out about skin and hair in the upcoming episodes. Andy, thank you so much. Andy.